సరే మూడవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమారు మొక్కలన్ని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. కేవలం ప్రార్థనే కాదు, ఇక్కడ దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి, ప్రార్థిస్తూ దేవుణ్ణి పాటల ద్వారా కీర్తించాలి. అంతమాత్రమే కాదు, నీ ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించాలి, నీ ప్రార్థనలో కృతజ్ఞతా స్తుతులు చేర్చబడాలి. చాలామంది క్రైస్తవులు ప్రార్థించేవారిగా ఉన్నారు కానీ దేవుణ్ణి స్తుతించేవారిగా లేరు. ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే 100కి 100% క్రైస్తవులు చేతులెత్తుతారేమో, అయితే ఎంతమంది మీ అనుదిన జీవితాలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారని ప్రశ్నిస్తే చాలామంది దేవుణ్ణి స్తుతించడం లే. మన జీవితాలలో మనము దేవుణ్ణి స్తుతించాలి, మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. యేసు ప్రభువుల వారు ఉన్నటువంటి 5 రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు. ఉన్నటువంటి 7 రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు. అప్పుడు జరిగింది అద్భుతం. హల్లెలూయా. ఎప్పుడు అద్భుతం అంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు. అక్కడ పౌలు శిలలు కావచ్చు, యేసు ప్రభువుల వారు కావచ్చు, ఇక్కడ దానియేలు కావచ్చు, వీరు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తున్నారో తెలుసా, దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తున్నారో తెలుసా? అనుకూల పరిస్థితులలో కాదు, ప్రతికూల పరిస్థితులలో. 5 రొట్టెలే ఉన్నాయి, 5000 మంది పురుషులు ఉన్నారు, అవి ఎలా సరిపోతాయి, ఎలా దేవుణ్ణి స్తుతించమంటారు? నా బ్రతుకులో ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని సమస్యలున్నాయి, ఇంకా నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను, అయ్యో నేను దేవుణ్ణి ఎలా స్తుతించగలను అన్నటువంటి ప్రశ్న చాలామంది క్రైస్తవుల్లో ఉంది. యేసు ప్రభువుల వారి ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? 5 రొట్టెలు ఎవరికీ సరిపోకపోయినా ఉన్నటువంటి రొట్టెలను బట్టి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు ప్రభువు వాటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ జీవితంలో అది లేదు, ఇది లేదు, ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదని నీవు తలంచుతూ ఉంటే ఎప్పటికీ దేవుణ్ణి స్తుతించలేవు. ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో, తప్పకుండా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తాను. పౌలు శిలలు బెత్తముల చేత కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, అయినా దేవుణ్ణి ప్రార్థన చేయడం మానివేయలేదు, ఆయన దేవుణ్ణి కీర్తించడం మానివేయలేదు. ఎందుకని ప్రార్థన చేయమంటారు పాస్టర్ గారు? నా జీవితంలో దేవుడు ఏం చేశాడండి? నేను మందిరానికి వస్తున్నా, ఇదిగో ఈ శ్రమ, ఇదిగో ఈ కష్టం, ఇదిగో ఈ నష్టం, ఇదిగో ఈ ఇరుకు ఇబ్బంది నా జీవితంలో ఉండనే ఉంది. నా భర్త మారు మనసు పొందలేదు, నా భార్య మారు మనసు పొందలేదు, నా పిల్లల పరిస్థితి అలానే ఉంది, నా వ్యాధి అలానే ఉంది. ఎందుకని ప్రార్థన చేయమంటారు? ఎందుకని దేవుని స్తుతించమంటారు అని ప్రశ్నిస్తే ఈ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ప్రార్థించడం నేర్చుకో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రార్థించడం నేర్చుకో, కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా దేవుని వాక్యాన్ని ధ్యానించో, ప్రార్థించు, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నా దేవుని స్తుతించు, ప్రార్థించు. ఇక్కడ శాసనము మీద సంతకము చేయబడింది. ఏమిటి ఆ శాసనం అంటే, ఏ మానవుడు కూడా, ఏ దేవుణ్ణి కానీ ఏ మానవుణ్ణి కానీ 30 దినముల వరకు ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఆయన ఎవరికైనా ప్రార్థన చేస్తే, అది దేవునికి కావచ్చు మానవునికి కావచ్చు, ప్రార్థన చేస్తే ఆయన సింహముల గుహలో పడద్రోయబడుతాడు, సింహముల బోనులో పడద్రోయబడుతాడు అన్నటువంటి శాసనము మీద సంతకము చేయబడింది. ఆయనను దానియేలు అట్టి శాసనము మీద సంతకము చేయబడినదని ఎరిగిన వాడైనప్పటికీ యథాప్రకారముగా ఆయన తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు ఆ కిటికీలు తెరవబడి ఉండగా ఆ దానియేలు ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, యథాప్రకారముగా 3 సార్లు దానియేలు దేవుణ్ణి ప్రార్థించి స్తుతిస్తూ ఈ దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు ఆ యొక్క సింహాలు నోర్లు మూసుకున్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా.
ఆ సింహముల నోర్లు ఎందుకు మూయబడ్డాయో తెలుసా? ఈ యొక్క దానియేలు దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి తన నోరును తెరిచాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు తన నోరును తెరిచాడు కనుక ఇప్పుడు దేవుడు ఆ సింహముల నోర్లను మూయిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై ఉండండి, ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే, ఆత్మీయ జీవితంలో నీవు ఎదకకుండా ఉంటే, దేవునితో సమయాన్ని గడుపుటలో నీవు వర్తిల్లకుండా ఉంటే చాలా నష్టపోతావు. ఎందుకంటే నీ విరోధి అయినటువంటి అపవాది నిన్ను మృంగాలని వాడు వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నిన్ను పట్టుకుంటాడు. అపవాది ఎందుకు వస్తాడో తెలుసా? యోహాను సువార్త 10:10 యేసు ప్రభువు వారు అన్నారు, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకే వచ్చును గాని మరి దేనికి నీ రాడు. అయితే యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారో తెలుసా? మనకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. అపవాది దోచుకుంటాడు, వాడు హత్య చేస్తాడు, వాడు నాశనం చేస్తాడు. నోరు మూసుకున్నావా ప్రార్థన చేయకుండా? నోరు మూసుకున్నావా దేవుని స్తుతించకుండా? మౌనిగా అయిపోయావా? మూగదానిగా అయిపోయావా? ఓ క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుణ్ణి స్తుతించి ఎంతకాలం అయిపోయింది? దేవుణ్ణి ప్రార్థించి ఎంతకాలం అయిపోయింది? నీ జీవితంలో దేవుని మందిరానికి వచ్చి ఎంతకాలం అయిపోయింది? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఎంతకాలం అయిపోయింది? ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలం అయిపోయింది? నీ జీవితంలో నీవు యేసును విడిచి తిరుగుతూ ఉంటే ఆయనకు వేరుగా ఉన్నవారు ఎవరు ఏమీ చేయలేరని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. నీ జీవితంలో నీవు రాత్రి ఒక తీర్మానం చేయాలి. దేవుని సమృద్ధి జీవమును పొందుకోవాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సకల దీవెన ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోవాలంటే ఒకటే మార్గం, అదేంటిదంటే నీవు యేసు ప్రభుతో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఆయనతో సమయాన్ని ఎలా గడపగలవంటే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించడం నేర్చుకోవాలి, ప్రార్థిస్తూ దేవుణ్ణి కీర్తించడం నేర్చుకోవాలి, ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ప్రభు అటు కృపను మనకు దయచేయుగాక. ఆమేన్.